హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ ట్రండి థాట్స్ ఇవాటి వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఇప్పుడిప్పుడే వచ్చిన వార్త అయితే అదిరిపోయే శుభవార్త అయితే తీసుకురావడం అయితే జరిగింది మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీ మొదటి విడత డబ్బులు విడుదల చేసే అందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో మనకైతే కీలక నిర్ణయం అయితే జారీ చేయడం అయితే జరిగింది దీనికి ఆమోదం తెలుపుతూ మనకైతే డేట్ అయితే ఫిక్స్ అయితే చేశారు ఈ తేదీ నుండి అయితే అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులైతే మనకైతే జమ కావడం అయితే జరుగుతుంది ఎప్పటి నుంచి రైతుల ఖాతాలోకి అయితే ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ రైతులకు అయితే ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ జిల్లాల వారికి అయితే మొదటికైతే ఈ డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ఇవన్నీ అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలోకి వెళ్ళైతే మనం అయితే తెలుసుకుందాం ఎవరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది అందుకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడగలరు ఇప్పుడు లేటెందుకు విడుదలకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి రాగానే ఏపీ రైతులందరికీ అయితే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే అందజేస్తాను అని అది ఎలా అంటే అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ కి సంబంధించి డబ్బులైతే రైతుల ఖాతాలోకి ఇరవై వేల రూపాయలైతే మేము సంవత్సరానికి విడుదల చేస్తామని అయితే మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రైతులందరికీ అయితే కొంచెం డబ్బులైతే మనకైతే విడుదల చేసే అందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుందండి రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలు అయితే మనకైతే విడుదల చేస్తుంది ఈ డబ్బులు ఎందుకు పడతాయి ఏ రైతులకైతే ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇవన్నీ అయితే పూర్తి వివరాలు అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం అన్నదాత సుఖీ మొదటి విడత డబ్బులైతే మనకి నవంబర్ రెండో తేదీ నుంచి అయితే ఈ పథకాన్ని అయితే అమలు చేస్తాను అని అయితే మనకైతే తెలిపారండి కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం అయితే జరిగింది అలాగే మరొక చిన్న అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఎవరైతే రైతులు ఎలిజిబుల్ లో ఉన్నారో అలాగే గత ప్రభుత్వంలో ఎవరికీ అయితే రైతులకి రైతు భరోసా కలిగి వస్తూ ఉంటుందో వాళ్ళందరికీ అయితే ఈ పథకం ద్వారా డబ్బులైతే జమ కాపోతున్నాయి అయితే తెలియజేస్తున్నారండి రైతులందరైతే ఒక విషయాన్ని అయితే గుర్తు పెట్టుకోవాల్సిన సమయం అయితే వచ్చిందండి ఎవరైతే రైతులు రేషన్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళకే ఈ పథకం అయితే వాళ్ళైతే అర్హులు అనైతే తెలియజేస్తున్నారు అలాగే వాళ్ళకైతే పట్టాదార్ పాస్బుక్ అయితే కలిగి ఉండాలి దాంతో పాటు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అప్డేటెడ్ ఫోన్ నంబర్ అలాగే వాళ్ళకైతే బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా అయితే వాళ్ళకైతే కలిగి ఉండాలండి చూస్తే పట్టాదార్ పాస్బుక్ అయితే ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా వాళ్ళైతే లింక్ అయితే తెలియజేస్తున్నారు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చుంటారో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే తప్పనిసరిగా ఎంపీసీ కేవైసి ఆధార్ కార్డు అప్డేటెడ్ ఫోన్ నంబర్ అయితే లింక్ చేసుకోమని అయితే తెలియజేస్తున్నారండి అలాగే ఆ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివేట్ లో ఉందో లేదో అని అయితే మరొకసారి అయితే చెక్ చేసుకోమని అయితే తెలియచేస్తున్నారు ఎప్పుడైతే పథకం రిలీజ్ చేస్తామో అప్పుడు మీ బ్యాంక్ ఖాతాలోకైతే నేరుగా డబ్బులు జమ కావాలంటే ఎవరైతే రైతులు ఎలిజిబుల్ లో ఉన్నారో వాళ్ళైతే తప్పనిసరిగా అయితే కేవైసీ చేసుకున్న వల్ల రైతులకే ఈ డబ్బులు అయితే జమ కాపోతున్నాయి అయితే మనకి అయితే క్లియర్ అండ్ క్లారిటీగా అయితే వాళ్ళైతే తీసుకురావడం అయితే జరిగిందండి లేటెస్ట్ అప్డేట్ అని అయితే ఇది గత ప్రభుత్వంలో ఎవరైతే రైతు భరోసా కింద ఈ పథకం అయితే లభిస్తుంది ఉన్నారో వాళ్ళందరూ అయితే ఈ పత్రాలన్నీ రెడీ చేసుకొని ఇవన్నీ అయితే మరొకసారి అప్డేట్ చేసుకోమని అయితే ఎందుకంటే మేమైతే ఈ పథకం అయితే రిలీజ్ అయితే చేస్తాము అప్పుడు మీ బ్యాంక్ ఖాతాలోకి అయితే డబ్బులు జమ కాకపోతే మాకు ఎటువంటి సంబంధం అయితే లేదు అని అయితే వాళ్ళైతే చెప్తున్నారండి అలాగే ఈ అప్డేట్ అయితే మేము ఎప్పటి నుంచో అయితే అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ అప్డేట్ను అయితే ముందు నుంచే అయితే చెప్తున్నాము కావున ప్రతి ఒక్క రైతు కూడా ఈ పత్రాలను అయితే చెక్ చేసుకొని మేము చెప్పిన లింక్స్ అన్నీ మీ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ చేసుకొని తప్పనిసరిగా ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో అన్నదాత సుఖీభవ మొదటి విడత కోసం వాళ్ళైతే తప్పనిసరిగా ఈకేవైసీ అయితే చేసుకొని ఉండాలి అని అయితే తెలియజేస్తున్నారండి ఎవరైతే రైతులు కొత్తగా అప్లై అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోమని అయితే అయితే వాళ్ళ దగ్గర అయితే పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా లింక్ చేసుకొని ఉండాలి అలాగే వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అయితే కేవైసీ ఎంపీసీ అలాగే అప్డేటెడ్ ఫోన్ నంబరు ఇవన్నీ అయితే అప్డేట్ అయితే చేసుకొని లింక్ లింక్ అయితే చేసుకొని ఉండాలి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే ఎప్పుడు యాక్టివ్ లో ఉండాలి అని అయితే తెలియచేస్తున్నారు ఇప్పుడు అప్లై చేసుకున్న రైతులకి ఈ పథకం మొదటి విడత డబ్బులు అయితే మాకు జమ అవుతాయా అని అయితే అడగచ్చు మంది దీని గురించి మనకి ఏ అప్డేట్ అయితే తీ అప్డేట్ రాగానే మన ఛానల్లో అయితే వీడియోనైతే వెంటనే అయితే పోస్ట్ చేస్తాను ఎవరైనా మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదండి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతవరకు బై హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్